హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో కాకతీయ యూనివర్సిటీలో దూర విద్యలో బీఎడ్ చేసడానికి ఒక మంచి చౌకనే అవకాశం ఫ్రెండ్స్ రీసెంట్లీ కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మరి చూసినట్లయితే కాకతీయ యూనివర్సిటీలో బీఎడ్ ప్రోగ్రామ్ చివరి తేదీ 25/1/2019. సో ఆలస్య రుసుముతో మాత్రం నెక్స్ట్ మంత్ వరకు సెకండ్ వరకు పెంచడం జరిగింది. సో వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయ దూర విద్య విభాగం 2018-19 సంవత్సరానికి గాను బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దూర విద్య విధానం బీఎడ్డిఎం ప్రోగ్రాంలో ప్రవేశాలకు ఇన్ సర్వీస్ టీచర్ల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఎవరైతే గవర్నమెంట్ అంటే దీనికి అర్హత కూడా మనకి ఇవ్వడం జరిగింది. బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దూర విద్య విధానం బీఎడ్డిఎం అర్హత చూసినట్లయితే 31/1/2019 నాటికి 2 ఏళ్ళ రెగ్యులర్ సర్వీస్ ఉండాలి. బీఏ బీకామ్ బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ఎంపీపీ జెడ్పీపీ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం పనిచేస్తూ ఉండాలన్నట్టు సో ఇన్ సర్వీస్ టీచర్లకు సూచించడం అయింది. సో ప్రవేశ పరీక్ష తేదీ చూసినట్లయితే 18/2/2019 రోజు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నట్టు మనకు ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో దరఖాస్తు విధానం చూసినట్లయితే ఆఫ్లైన్ దరఖాస్తు ఫారం ప్రాసెస్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫీజు 800 రూపాయలు ఉంటుంది. సో దరఖాస్తు ప్రాసెస్ డౌన్లోడింగ్ ప్రారంభం 4/1/2019. సో దరఖాస్తుకు చివరి తేదీ కూడా ఇవ్వడం జరిగింది 25/1/2019. కాకపోతే ఆలస్య రుసుముతో మనకు 200 రూపాయలతో దరఖాస్తు తేదీలు 26/1/2019 నుంచి 2/2/2019 వరకు కూడా మనకు పొడిగించడం అయింది. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నేను సాధ్యమైనంత వరకు మీకు నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి సో మీ డౌట్ని క్లారిఫై చేసడానికి చూస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు తెలుగులో చెప్పినటువంటి నోటిఫికేషన్ మీకు ఇంగ్లీష్లో కూడా చూపెట్టడం జరుగుతుంది.